సార్ కేటీఆర్ గారు ఇప్పుడు 6 ఏళ్ళలో 67,000 కోట్లతో హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏమంటారు? నేను ఒకటే అంటా ఉన్నాను, అది చెప్పిన వాళ్ళకి కామన్ సెన్స్ లేదంటాను. ఎందుకు లేదంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీ రామారావు గారు నేను చెప్పడం కాదు, ఈరోజు కాదు, ఎప్పుడో చెప్పినారు. అది కేంద్రం అంటే మిథ్యనే బాబు. కేంద్రం మిథ్య అంటే ఏంది? ఇప్పుడు నీకు స్ట్రైట్గా ఒకటి అడుగుతాను ప్రకాష్, నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధికారికంగా లెక్కలతో సహా నీ ముందు పెడతాను. 6 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది 2,72,000 కోట్ల రూపాయలు. కేంద్రం నుండి మనకు ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ద్వారా, డెవల్యూషన్ అంటే మనకేదో దానం చేసింది కాదు, ఒక రాష్ట్రానికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కు. అది ఎవరున్నా, మోడీ ఉన్నా గీడీ ఉన్నా ఇవ్వాలి, ఎవరికి అదే ఎగ్జామ్షన్ ఉండదు. మనకు వచ్చింది కేవలం 140,000 కోట్లు. అంటే ఏంది నేను చెప్పేది? రూపాయి తీసుకొని ఆటాని వెనకకిచ్చి దానికి మళ్ళీ పోజు, సొమ్ము ఒకటిది సోకకూడదు అని విన్నావా? సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీది. ఇచ్చింది ఎక్కడ? వాళ్ళు తీసుకునేది తప్ప ఇచ్చింది ఎక్కడుంది? మాట్లాడడానికి సిగ్గుండాలా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మీరు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయి అడిగింది వరదల గురించి, ఒక్క రూపాయి సాయం చేసిండ్రా. పక్కన కర్ణాటకకేమో ముఖ్యమంత్రి రాసిన ఉత్తరం రాసిన 4వ రోజు 600 కోట్లు ఇస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాసి ఉత్తరం రాసేపటికి 6 వారాలు అయింది. ఎందుకు కులుకులేదు పలుకులేదు? వీళ్ళ మాట్లాడేది ఎక్కడుంది? నేనేమన్నా అంటే రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే ఆటాన కూడా వస్తలేదు వెనుకకు. లెక్క చూసుకోండి, 2,72,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టినారు. మీకు కావాలంటే వివర సహితంగా, ఆధార సహితంగా నేను ఇస్తా. తెలంగాణకు ఈ 6 ఏళ్లలో కేంద్రం నుంచి వచ్చింది డెవల్యూషన్ ద్వారా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 140,000 కోట్లు. రూపాయి కడితే ఆటానే ఇంకకు వస్తే దాన్ని ఇచ్చుడని నువ్వు అంటావా? ఇప్పుడు నువ్వు అనకపోయినా అనటం కానీ సిగ్గుండాలనా? ప్రజలు కూడా ఆలోచించాలి, ఇది ఎంతవరకు వాస్తవం, ఏది వాస్తవం, ఏం మాట్లాడుతున్నారు. ఏదైనా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికంటే అదనంగా ఇస్తే, సెంట్రల్ షేర్లోంచి అదనంగా ఇస్తే అది ఇచ్చినట్టు లెక్క. నేను మళ్ళీ అడుగుతాను, ఇందాక అమ్మాయిని అడిగి మళ్ళీ నేను కూడా అడుగుతాను, హైదరాబాద్లో నువ్వేం చేసినావు 5 ఏళ్లలో జిహెచ్ఎంసీ నీకు ఇచ్చిన తర్వాత? అంటే నేను 100 పనులు చూపెడతాను, 100 బిల్డింగ్లు చూపెడతా, రోడ్లు చూపెడతా, టాయిలెట్ చూపెడతా, మార్కెట్లు చూపెడతా, స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూపెడతా, ఒక్క పని చూపెట్టా. మన కేంద్ర ప్రభుత్వం మేము పని చేసినాం హైదరాబాద్లో, ఒక్కటి ఏదన్నా ఒకటి చూపెడతావు? కిషన్ రెడ్డి గారు చూపెడతారా, లేకపోతే ఇంకెవరన్నా మంత్రి గారు పెద్ద పెద్దలు వచ్చి చూపెడతారు? ఒక్కటి చూపెట్టమనండి, ఇదన్న ఒక్క పని, ఫలానా పని హైదరాబాద్.